విశాఖ కేజీహెచ్ లో ఇన్ఛార్జ్ మంత్రి విడుదల రజని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా కేజీహెచ్ లో వైద్యం కోసం వస్తున్న పేషెంట్లపై అడుగేస్తే లంచాలు తీసుకుంటున్నారని మంత్రికి తెలియజేశారు అక్కడ ఉన్న పేషెంట్ తాలూకా బంధువులు. కేజీహెచ్ గేటు దగ్గర నుంచి వార్డులోనికి తరలించే వరకు స్ట్రక్చర్ బాయ్లు 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని మంత్రికి తెలియజేశారు. పేషెంట్ కి కేజీహెచ్ లో స్కానింగ్ చేయించడానికి తీసుకెళ్తే 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వకపోతే స్కానింగ్ చేయట్లేదని చెబుతున్నారు. పేషెంట్ తాలూకా బంధువులు కేజీహెచ్ లో జరుగుతున్న అన్యాయంపై మంత్రి విడుదల రజని గారికి చెప్పినా ఎటువంటి స్పందించకుండా వెళ్లిపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కొంచెం జరుగుతుందా? పాప అవుతారు పాప ఈరోజు వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ని అకస్మాత్తుగా కూడా విజిట్ చేయడం జరిగింది. మరి ఈ విజిట్లో
ఇక్కడ క్యాజువాలిటీలో ఉన్న పేషెంట్స్ వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా అందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరన్నా దేనికోసమైనా డబ్బులు అడుగుతున్నారా అని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు, కొంతమంది పేషెంట్స్ వచ్చే ఎన్ని రోజులు అయింది, వచ్చినప్పటి నుంచి కూడా ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా ట్రీట్మెంట్లో ఇబ్బందులు ఉన్నాయని కూడా తెలుసుకోవడం జరిగింది. దాదాపు అందరూ ఒక సాటిస్ఫాక్టరీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి హాస్పిటల్లో కూడా కావాల్సినటువంటి నీడ్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ ఎక్కడ కూడా కరప్షన్ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తున్నారు. ఆ విధంగానే గ్రౌండ్ లెవెల్లో కూడా అలాగే ఉంటుందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి క్షేత్రస్థాయిలో పేషెంట్స్ని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. చూసినంత వరకు విన్నంత వరకు కూడా సాటిస్ఫాక్టరీగానే ఉంది. అయితే ఇక్కడ మనకు మేజర్గా వాళ్ళు అడిగింది ఏంటంటే, ఏదైతే ఈ పేషెంట్ అటెండీస్ కోసం వస్తారో అక్కడ గతంలో ఫ్యాన్స్ విజిట్ చేసినప్పుడు అడగడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ దాదాపు చాలా ఫ్యాన్స్ కూడా మీరు కనపడుతూ ఉంది, మీరు తీసుకు చూడొచ్చు ఇక్కడ ఈ అటెండెన్స్ ఏదైతే ఈ అటెండీస్ వస్తారో పేషెంట్స్తో వాళ్ళకు ఉండడానికి కూడా మంచి షెడ్ వేయడం కానీ ఇక్కడ ఫ్యాన్స్ ఇదివరకు ఇట్లా లేదు. ఈ షెడ్స్ వేయడము, ఆ ఫ్యాన్స్ ఇవ్వడము డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫండ్స్ నుంచి, అట్లాగే కొంత సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా ఇది చేయడం జరిగింది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా దీన్ని బెటర్మెంట్ చేస్తూ ఈ చుట్టూ కూడా మెష్ చేసి వాళ్ళు ఏదైతే అడిగారో, ఎందుకంటే కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటే దాదాపు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ సుమారు చాలామంది కూడా ఈ హాస్పిటల్కి రావటము, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అలవాటు, ఈ పక్క జిల్లాల నుంచి కూడా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ని ఇంకా కూడా మెరుగుపరుస్తూ హాస్పిటల్ యాజమాన్యం సపోర్ట్తో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తున్నారు. అయితే ఇంకా కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఈ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు, ఏమున్న వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాము. వి ఆర్ మేకింగ్ ష్యూర్ ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం నుంచి ఇనిషియేటివ్స్ తీసుకున్నామో అవన్నీ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఉండడానికే మరీ ఈ తనిఖీలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి వచ్చినటువంటి కొన్ని ఫీడ్బ్యాక్స్, కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి డాక్టర్స్ నుంచి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాము. కావాల్సినటువంటి ఇంకా సపోర్ట్ సిస్టమ్ని కూడా ఎన్హాన్స్ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. మేడం, ఇప్పుడు వేస్ట్ ఫుడ్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, దానికి కొద్దిగా క్లీనింగ్ లేదని చెప్పి దుర్వాసన వస్తుందని కొన్ని బాధ్యతలు పడుతున్నారు. నెక్స్ట్ బెడ్షీట్లు కూడా సరిగ్గా ఒక్కోసారి ఉండట్లేదని చెప్పి రోగులు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అండి, ఈ ఇష్యూస్ ఏమైతే వచ్చినాయో ఖచ్చితంగా విల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పటివరకు మేము ఫిజికల్గా ఇక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో వెరీ కీన్ అబౌట్ ఇట్, ఎందుకంటే రెగ్యులర్గా ఈ చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి తరచూ వారు విజిట్ చేస్తూ ఉన్నారు. ఎనీథింగ్ ఇన్ సచ్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ విల్ వర్క్ ఆన్ ఇట్ అండి. ఇప్పటివరకు అయితే మేము కూడా చూసాము అండ్ వీఆర్ మేకింగ్ ష్యూర్ ద డస్ట్బిన్స్ అన్నీ కూడా మేము కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంకా కూడా వాటిని క్లోజ్డ్ డస్ట్బిన్స్ వాడితే ఇంకా బాగుంటుందని కూడా ఇప్పుడే చాలా ఇవ్వడం జరిగింది. అండ్ ఫర్ ష్యూర్ తొందరలో వాళ్ళు కూడా అది సెట్ చేసుకుంటారు. మేడం, ఈ హాస్పిటల్కి సంబంధించి కాకుండా హెల్త్ మంత్రి వర్యులు శ్రీ విడుదల రజనీ గారు సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కేజీహెచ్లోని క్యాజువాలిటీ విభాగంలోనేమో పేషెంట్స్కి ఏ రకమైన వైద్యం అంతా అని చెప్పి అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా ఆనందం అనిపించింది. ఈ సర్ప్రైజ్ విజిట్లో కూడా అక్కడ ఉండే పేషెంట్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేయడం జరిగింది. వైద్యం కూడా చాలా చక్కగా అంతా ఉంది అని చెప్పేసి కితాబు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డెంగ్యూ పేషెంట్స్ ఏదైతే వార్డులో ఉన్నారో ఆ డెంగ్యూ పేషెంట్స్ని కూడా ఒకసారి పరామర్శించి వారికి అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు పెద్దల శ్రీమతి విడుదల రజని గారు. డెంగ్యూ పేషెంట్స్ కూడా మంచి ట్రీట్మెంట్ అంతా ఉందని చెప్పేసి, అలానే ఈ ఒక న్యూస్ పేపర్లోనేమో షెడ్స్లో ఫ్యాన్స్ లేవని చెప్పేసి సమస్య వచ్చింది. వాటిని కూడా మేడం గారు ఏమో ఇన్స్పెక్ట్ చేశారు. అన్ని షెడ్స్లో కూడా సుమారు 500 ఫ్యాన్స్ని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ స్పాంటనిటీగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ఫ్యాన్స్ అన్నీ కూడా వేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలాంటి సర్ప్రైజ్ విజిట్స్ వల్ల హెల్త్ డిపార్ట్మెంట్ ఒక మంచి మెరుగైన సర్వీస్ అందించగలుగుతుంది. ఎందుకంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేటి వరకు కూడా ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ 25% ఏమో వస్తా ఉన్నారు, దాన్ని 50% చేయాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ నీట్గా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రప్పించాలి.
గవర్నమెంట్ హాస్పిటల్ని ఏ రకంగా అయితేనే ఆదరిస్తారో ప్రజలు ఆ రకంగా ఆదరించే మాదిరిగా ప్లాట్ఫామ్ వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఎక్విప్మెంట్స్తో పెట్టేస్తేనే జరగదు. సర్ప్రైజ్ విజిట్స్ చేయాలి, ఇన్స్పెక్షన్స్ చేయాలి, అలాగే సూపర్విజన్ చేయాలి. మెయిన్ సూపర్విజన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ సూపర్విజన్ చేస్తామన్నారా లేదా అని చెప్పేసి పెద్దలు మినిస్టర్ గారు ఏమో డిపార్ట్మెంటల్ పీపుల్తో ఏమో మాట్లాడుతూ వాళ్ళనేమో అలర్ట్నెస్ తీసుకుని వచ్చి అన్ టోస్ రప్పిస్తామన్నారు. అలాగే కొంతమంది సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఈరోజు వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని రాలేకపోతే వారిని కూడా రికార్డ్స్ని కూడా వెరిఫై చేసి వారి యొక్క ఐడెంటిటీని ఏమో ప్రూవ్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రకమైన ఇన్స్పెక్షన్ చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మా విశాఖపట్నం దక్షిణాధికారంలో కేజీహెచ్ ఒక పేదల యొక్క హాస్పిటల్, ఉత్తరాంధ్ర జిల్లాకే ఇది ఒక పేదల హాస్పిటల్. ద లేటెస్ట్ ఈరోజు చెప్పాలంటే ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నేను తొరకలపూడి గ్రామానికి చెందిన అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం తొరకలపూడి గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య పేరు. మేము గొర్లపాలెం గ్రామం నుంచి పేషెంట్ని కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్లోని స్ట్రెచ్చర్ మీద ఓపీ దగ్గర నుంచి భవానీవాడి తీసుకురావడానికి స్ట్రెచ్చర్ తోసుకొచ్చిన స్ట్రెచ్చర్ ఎవరైతే తోస్తారో ఆ వ్యక్తి 1000 రూపాయలు లంచం అవ్వడం జరిగింది. నెక్స్ట్ స్కానింగ్ తీసుకెళ్తే స్కానింగ్ దగ్గర కూడా 100 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క కేజీహెచ్లోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అని మేము ప్రజల్ని మేము ఎప్పుడైతే సమాధానం అడిగామో ఒక మొబైల్ ఫోన్ తీసి ఆయన దగ్గర ఎప్పుడైతే మేము ఫోటో తీయడం రెడీ చేసామో అతను వెళ్ళిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ నెక్స్ట్ ఈ యొక్క కంప్లైంట్ మేము సూపరింటెండెంట్ మేడంకి ఇవ్వడానికి మేము మార్నింగ్ 11 గంటలకు వెళ్తే మేడం మీకు కొద్ది కూర్చోండి మేము వస్తామన్నారు, కంప్లైంట్ తీసుకోలేదు. ఏదో దేవుడి దగ్గర మాకు ఈరోజు మినిస్టర్ గారు విడుదల రజని గారు ఇక్కడికి వస్తే ఆయన ఆవిడని కలిసి ఈ యొక్క కంప్లైంట్ ఇస్తే ఆవిడేమో మీరు సూపరింటెండెంట్ మేడం చెప్పండి, కలెక్టర్ గారు చెప్పండి అని ఆవిడ కూడా వెళ్ళిపోయారు. మేము ఎంత కంప్లైంట్ చేసినా సరే ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోకుండా ఎవరి గారు వెళ్ళిపోతున్నారు. ప్రజలు ఇంకా ఎవరితో చెప్పుకోవాలి, డైరెక్టర్ వెళ్ళి దేవుడితో చెప్పుకోవాలా అనే పరిస్థితులు ఉన్నారు. దేవుడేంటే మనకు కనిపించడం, మనకు కనిపించేది లోకల్ ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళైతే కనిపిస్తారు. ఈ విధంగా మనం ఫస్ట్ దండం పెట్టేది డాక్టర్కి, తర్వాత దేవుడికి, మనకిద్దరు రెండే దేవుళ్ళు. ఈ యొక్క హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా ప్రజలకి న్యాయం జరగలేదంటే ఇంకెక్కడ న్యాయం జరుగుతుందని మేము ఈ యొక్క దీని మీద మేము ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క కేజీలోని తాగునీటికి ఎంతోమంది ప్రజలు, నేను ఉదయం 10 గంటలకు వచ్చాను, ఇప్పటికీ తాగునీరు లేక చాలామంది ప్రజలు బయటికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కోవడం, ప్రతి ఒక్కరు డబ్బులు ఉన్న వాళ్ళు రారు. ఒక ప్రభుత్వ హాస్పిటల్ అంటే నిరుపేదలు వస్తారు, నిరుపేదల దగ్గర డబ్బు పొందడానికి ఈ యొక్క హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పోరాడుతుంటే ఇంకెవరికి చెప్పుకుంటారు ఈ యొక్క ప్రజలు. ఓపీకేడ్ దగ్గర నుంచి భవానీ వాటర్కి స్ట్రెచ్ తోసడానికి 1000 రూపాయలు అడిగారు, అదేవిధంగా స్కానింగ్ దగ్గరికి వెళ్తే 100 రూపాయలు లంచం అడిగారు. ఇంకా ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు ఈ బాధలను ఈరోజు మేము మీడియాకి తీసుకురావడం జరిగింది.